కాంట్రాక్టు కారు 16 నినాదంతో టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేపట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రతి ఎంపీ సీటు గులాబీ దండుకు అత్యంత కీలకమే అయింది. ఈ నేపథ్యంలో భువనగిరి సీట్ను ఆ పార్టీ అత్యంత కీలకంగా తీసుకుంది. సిట్టింగ్ ఎంపీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ను బరిలోకి దించింది. 3 లక్షల మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నామంటూ టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా భువనగిరిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాస్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలోకి దింపింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంకటరెడ్డి రాజకీయ భవితవ్యానికి ఎంపీ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. ఆయన చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. భువనగిరిలో బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే భువనగిరిలో త్రిముఖ పోర్ ఖాయంగా కనిపిస్తోంది. భువనగిరి కోటలో పాగా వేసేది ఎవరు? కారు జోరు కొనసాగుతుందా? హస్త వాసి కలిసొస్తుందా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2009కి ముందు నల్గొండ, మిర్యాలగూడ పార్లమెంటరీ నియోజకవర్గాలుండేవి. 2009 పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ పార్లమెంటు స్థానంలో కొత్తగా భువనగిరి పార్లమెంటు స్థానం ఏర్పడింది. భువనగిరి పార్లమెంటు స్థానంలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, జనగాం, ఇబ్రహీంపట్నం, నకరికెల్ నియోజకవర్గాలు చేర్చారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గ తొలి ఎంపీగా గుర్తింపు పొందారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బూరా నరసయ్య గౌడ్ విజయం సాధించారు. ఈసారి త్రిముఖ పోరు భువనగిరిలో ఉత్కంఠ రేపుతోంది. రెడ్డి, బీసీ సామాజిక వర్గం అభ్యర్థుల మధ్య జరిగిన పోరులో ఓసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరోసారి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ విజయం సాధించారు. భువనగిరి నుంచి 3వ సారి నరసయ్య గౌడ్ బరిలోకి దిగుతున్నారు. 2వ సారి విజయంపై కన్నేశారు. భువనగిరి లోక్సభ పరిధిలో అత్యధిక ఓట్లున్న సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడం బూరా నరసయ్య గౌడ్కు అనుకూలాంశం. ఈసారి కనీసం 3.50 లక్షల ఆధిక్యం సాధించాలని టీఆర్ఎస్ పావులు కదిపింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకి దిగారు. దీంతో ఇక్కడ గెలుపును కేసీఆర్, కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో కనీసం 3.5 లక్షల మెజారిటీ సాధించడమే లక్ష్యమని ప్రకటించి పార్టీ శ్రేణులను ఉరుకులు పెట్టించారు. గత పార్లమెంటు ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కు ఈ నియోజకవర్గం పరిధిలో వచ్చిన మెజారిటీ అంతంత మాత్రమే. దీంతో భువనగిరి కిల్లాపై జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా పావులు కదిపింది. బీజేపీ, వామపక్షాలు కూడా ఈసారి తమ సత్తా చాటాలని నిర్ణయించుకుని చెమటోడ్చాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగానే నడిచింది. బీజేపీ అభ్యర్థిగా శ్యామ్ సుందర్ బరిలో నిలిచారు. 3 పార్టీల అభ్యర్థులు యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధి నుంచే ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ సిట్టింగ్ ఎంపీ కావడంతో గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓడిపోయారు. బలమైన మాస్ లీడర్గా పేరున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి బరిలోకి దిగడంతో ఇక్కడ గెలుపు సమీకరణాలు మారాయి. గెలుపు మీద గంపెడాసలు పెట్టుకున్న టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చారు కోమటిరెడ్డి. ఇక్కడ గెలవడం కోమటిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం. అందుకే ఆయన సర్వశక్తులు వడ్డారు. బీజేపీ అభ్యర్థి శ్యామ్ సుందర్ కూడా గత 4 ఏళ్ల నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ క్యాడర్ పెంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ప్రజల వైఖరిలో కూడా బీజేపీపై కొంత సానుకూలత ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే వీరు దృష్టి సారించారు. ప్రధాని మోదీ మ్యానియానే నమ్ముకున్నారు. భువనగిరిలో కోమటిరెడ్డి రాకతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఓవైపు ప్రచారం కొనసాగుతూ ఉండగానే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. దీంతో పాటు
తన వెంట కొంత క్యాడర్ను కూడా తీసుకెళ్లడంతో కాంగ్రెస్ నేతలు కొంత ఇబ్బంది పడ్డారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మునుగోడు, నకరికేల్ కాంగ్రెస్ గెలుచుకోగా మిగిలిన 5 టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన నకరికేల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ గూటికి చేరారు. కోమటిరెడ్డి సోదరులకు ప్రియశిష్యుడైన చిరుమర్తి పార్టీ మారడంతో కూడా కొంత కాంగ్రెస్కి దెబ్బే. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు పట్టు ఉంది. మునుగోడు, ఆలేరు, నకరికేల్, జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని కమ్యూనిస్టులు చీల్చే ఓట్లే ఎవరు గెలుస్తారన్నది నిర్ణయించే అవకాశముంది. భువనగిరి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు కోమటిరెడ్డి బ్రదర్స్కి మంచి పట్టుంది. దీంతో భువనగిరి పార్లమెంటు పరిధిలో కొంచెం కష్టపడితే గెలవచ్చు అని కాంగ్రెస్ లెక్కలు వేసుకుని వెంకటరెడ్డిని బరిలో నిలిపింది. తన గెలుపు ఖాయమని వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నార్కట్పల్లి మా సొంత మండలం. ఇక్కడ నుంచి గతంలో నేను 2 ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. మోహన్ రెడ్డి గారు సుపరిచితుడు, అందుకని ఈరోజు మంచి మెజార్టీతో మేము గెలవడంతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని కవీసం చేసుకున్నాం. ఏమైనా ఆయన సొంతం జిల్లా కరీంనగర్ కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు చేస్తాడు. ఆయన 5 ఏ అభివృద్ధి చేయలే, ఒక్క పిల్లగానికి ఉద్యోగం ఇవ్వలే, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. బీజేపీ నుంచి పారిశ్రామికవేత్త, జిల్లా అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సహజంగానే బీజేపీకి కొంత ఆదరణ ఉంది. దాంతో మొదటి నుంచి ఈ నియోజకవర్గంపై కేంద్రంలోని బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. దీనికి తోడు లోక్సభ నియోజకవర్గ పరిధిలో గత 5 కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులు, జాతీయ రహదారులు తమ పార్టీకి కలిసి వస్తాయని భావిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ను బీబీనగర్లో ఏర్పాటు చేయడం, భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం, యాదాద్రి నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారుల మంజూరు వంటివి ఓట్లు కురిపిస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మోడీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అదే చెప్తున్నారు. చాలా స్పష్టంగా ప్రజలు ఈరోజు మోదీ వైపు మొగ్గు చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం ఓటేస్తే ఈరోజు దేశం కోసం, మోదీకి కోసం అని చెప్పి ప్రజలు ఇవాళ చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రం కూడా కుటుంబ పాలనుంచి విముక్తి కావాలి, అవినీతి పాలన నుంచి మరి విముక్తి కావాలి. దేశ ప్రజలు ఏదైతే మోదీ పాలన మరొకసారి కోరుకుంటున్నారో, తెలంగాణ ప్రజలు కూడా మేము సైతం మోదీ వెనకాల ఉన్నామని చెప్పి ఈరోజు స్పష్టత ఇస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరిస్థితి నల్లేరు మీద నడకేమీ కాదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పార్టీ నేతల్లో సఖ్యత లేకపోవటం టీఆర్ఎస్ శ్రేణులను కలవరపెట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్కు స్థానిక నాయకులు, కార్యకర్తలతో బలమైన సంబంధాలు లేవు. దీనికి తోడు తన సామాజిక వర్గానికి తప్ప ఇతరులకు ఎటువంటి పనులు చెయ్యలేదు అనే అపప్రదను మూటకట్టుకున్నారు. కార్యకర్తలతో పూర్తిగా కలిసిపోరు అన్న అభిప్రాయమూ ఉంది. కోమటిరెడ్డి ఇందుకు పూర్తి విరుద్ధం. కనిపించిన ప్రతి కార్యకర్తను పేరు పెట్టి పిలవడంతో పాటు వారిలో ఒకరిగా కలిసిపోతారు. ఈ నియోజకవర్గం పరిధిలోని నాయకుల మధ్య రెడ్డి, బీసీ సామాజిక వర్గాల విభేదం ఏర్పడింది. భువనగిరి నియోజకవర్గ పరిధిలో 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డికి బంధుత్వముంది. దీంతో వీరు బూరాపై వ్యతిరేకతతో కోమటిరెడ్డికి లోపాయకారి సహాయం చేసినట్లుగా ప్రచారము జరుగుతోంది. ఇదే నిజమైతే కోమటిరెడ్డి విజయం సులభమైపోతుంది. అయితే అందులో నిజమెంత అన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. భువనగిరి కిల్లాపై ఏ పార్టీ జెండా ఎగురవేయబోతున్నది అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ చైతన్యం కలిగిన ఇక్కడి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాలి.